जय श्रीमन्नारायण। श्रीमद्भगवद्गीता 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 7వ శ్లోకము యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి నలిప్యతే ఓం। గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు। పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జునా కర్మయోగము చేయాలి। కర్మయోగం అంటే నిష్కామ కర్మ। నిష్కామ కర్మ అంటే నేను వేరు, శరీరము వేరు అనేటటువంటి అవగాహనతో చేస్తున్నటువంటి పనులన్నింటినీ భగవానుడు నా చేత చేయిస్తున్నాడని, ఇది భగవంతుని పని అని, దీని వలన వచ్చేటటువంటి ఫలితాలు కూడా భగవంతునికే అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనతోని పనులు చేస్తూ ఉంటే దానిని నిష్కామకర్మ అంటాం, కర్మయోగము అని అంటాం। అర్జున, ఆ రకమైనటువంటి కర్మయోగము చేస్తే మనస్సు నిర్మలమవుతుంది। మనస్సు నిర్మలమైతే అది స్వాధీనంలో ఉంటుంది। ఇక మనస్సే స్వాధీనములో ఉన్నప్పుడు ఇతరమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా మనం చెప్పినట్టే వింటాయి। ఆ రకంగా ఇంద్రియములను మనస్సును స్వాధీనపరుచుకున్నటువంటి వాడికి ఇతర శరీరాలలో ఉండేటటువంటి ఆత్మలన్నీ తనలాంటివే అని, ఆత్మలన్నీ ఒకే ఆకారము కలిగినటువంటివి అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది। అప్పుడు ఆ రకమైనటువంటి స్పష్టమైన అవగాహనతో కర్మలు చేస్తూ ఉన్న అట్లాంటి వాడిని ఆ కర్మలు బంధించవు। ఎందుకంటే ఆత్మ శరీరము రెండింటిని కలిపి చూడటం లేదు, రెండు వేరు వేరు అనేటటువంటి అవగాహన ఉంది కనుక ఇక కర్మలు అతడిని బంధించవు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మనం చేసేటటువంటి కర్మలు మనను ఏ రకముగా బంధించకుండా చేసుకోవటమో తెలియచేస్తూ ఉన్నాడు। ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినట్టుగా నిష్కామకర్మను ఆచరిస్తూ మనస్సుని నిర్మలం చేసుకొని దానిని స్వాధీనపరుచుకొని తద్వారా ఇంద్రియములన్నింటినీ స్వాధీనపరుచుకొని మనము మన శరీరములో ఏ రకముగా ఉన్నామో ఆత్మగా, ఆ రకంగానే సమస్త వస్తువులలో అన్ని శరీరాలలో ఆత్మలు నాలాంటివే ఒకే ఆకారము కలిగినటువంటివి ఈ ఆత్మలన్నీ అనే అవగాహనను కూడా మనము స్పష్టంగా పెంచుకుంటూ కర్మల చేత బంధింపబడకుండా ఉండే ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం। యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి నలిప్యతే। అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం। ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు। అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు।
అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం, ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరి మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనేలేదు. అందుకని నేనంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి, ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి నలిప్యతే. ఓం. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి నలిప్యతే. శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి, ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన
ప్రతిరోజూ ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.